హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కార్తిక్ ఐకాన్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, సో ఎటు చూసిన ఓమ్ టూర్ కొంచెం ఫేమస్ అయినా సరే, ఓమ్ టూర్ ఒక్క వీడియోలో ఫేమస్ అయినా సరే ఓమ్ టూర్ చేస్తారు. సో ఏదో వీడియో వేసాకనే ఈ ఓమ్ టూర్ వీడియోనే చేద్దామని చెప్పి నేను కూడా ఓమ్ టూర్ చేద్దాం అనుకుంటున్నా. సో చూసారు కదా నా ఆఫీస్ టూర్, ఒకవేళ చూడకుంటే చూడండి, అదంత ఫన్నీగా ట్రోలింగ్గా చేసినాము. సో ఇప్పుడు ఓమ్ టూర్ కూడా ట్రోలింగ్గా ఫన్నీగా చేస్తున్నా. నేను ఒక్కనే ఉన్నా అని షాక్ కాకురి, నాతో పాటు మూర్తి గారు కూడా ఉన్నారు. సో మూర్తి గారు అంటే మీకు తెలియదు కదా, సో ఆయన క్యారెక్టర్ ఇంటర్వ్యూస్ చేసే ముందు ఆయన గురించి చెప్తా. మనం అన్ని ఓవర్ యాక్షన్ చెప్తే ఆయన నిజాయితీ చెప్తాడు అనమాట. సో రఫ్ అండ్ టఫ్ నిజాయితీ, మూర్తి గారు అంటేనే నిజాయితీ. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఇప్పుడు ఓమ్ టూర్ స్టార్ట్ ఇద్దాం. ఫస్ట్ అయితే మూర్తి గారిని ఒకసారి హాయ్ చెప్దాం. హాయ్ మూర్తి గారు. హాయ్, నా పేరు మూర్తి. సో ఇప్పుడే చెప్పాడు కదా. సో నేను ఎందుకు వచ్చినా అంటే ఆయన ఆఫీస్ టూర్ చూడడం జరిగింది. ఆఫీస్ టూర్ అన్ని ఓవర్గా చెప్పిండు. పుష్పరాజ్ అంట అమెరికాకి రేకులు పట్టుకొచ్చిండు అంట. సో నేను ఎందుకు వచ్చినా అంటే ఈ వీడియోలోకి అతను ఏవైనా ఎక్స్ట్రాలు చెప్పిండు అనుకో, దాన్ని నేను కరెక్ట్ చేస్తా. సో మీకు కూడా అనిపిస్తుందిగా గీది ఆడికేం తెచ్చిండు అని. సో అందుకనే మీకు ఇలాంటి ఇబ్బందులు కలగకుండా నేను చేస్తా. మూర్తి అంటే నిజాయితీ, నిజాయితీ అంటే మూర్తి. రే ఓవర్ యాక్షన్ చేయకు, ఏముందు అది నిజంగా చెప్పు. అలాగే మూర్తి గారు, మీకన్నా ఎక్కువ నాకు ఏది కాదు, నిజాయితీగా చెప్దాం, అన్ని ఉన్నాయి ఉన్నట్టు చెప్దాం. నీ లాస్ట్ వీడియో చూసిడు కోపం పడ్డట్టుండు. సో మనం నిజాయితీగా చెప్పాల్సి వస్తుంది వీడియోలో. మనం నిజాయితీగా ఏం చెప్పాం, అన్ని ఓవర్ యాక్షన్గా చెప్పాలి. సో వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో, ట్రోలింగ్ వీడియో. ఓ సారీ, నిజం చెప్పాను. సో ట్రోలింగ్ వీడియో కాదు, ఓమ్ టూర్ వీడియో. సో ఓమ్ టూర్ వీడియో అంటే ఫస్ట్ మనం అందరం చెప్పాల్సిన రొటీన్ డైలాగ్. మీరందరూ కామెంట్ చేస్తున్నారు, ఓమ్ టూర్ చేయండి అన్న, ఓమ్ టూర్ చేయండి బావా, ఓమ్ టూర్ చేయండి అన్న, ఓమ్ టూర్ చేయండి బావా. ఒకటే కామెంట్స్, బాయ్స్ అయితే ఓమ్ టూర్ చేయండి అన్న, గర్ల్స్ అయితే ఓమ్ టూర్ చేయ బావా, ఒకటే కామెంట్స్. ఇన్ని అనం కామెంట్స్ చూసి నాకు కూడా ఓమ్ టూర్ చేయాలనిపించింది. సో మీ గురించి మాత్రమే నేను ఓమ్ టూర్ చేస్తున్నా, నా గురించి కానే కాదు. సో మీరు చేయమన్నారు కాబట్టి ఓమ్ టూర్ చేస్తున్నా, మాకు కంటెంట్ దొరకక కాదు, మీరు చేయమన్నారు కాబట్టి మీకు ఇష్టమైన ఓమ్ టూర్ నేను చేయబోతున్నా. సో ఫస్ట్ రొటీన్ డైలాగ్ అయితే అయిపోయింది. సెకండ్ ప్రమోషన్, ఒక రామ్లాల్ భీమ్లాల్ ఉన్నారు, వాళ్ళిద్దరు బర్ర షెడ్ ఉంది వాళ్ళకి. సో వాళ్ళు చిక్కటి పాలు పోయాలనుకుంటున్నారు జనాలకి. సో వాళ్ళు చిక్కటి పాలు కావాలనుకుంటే మన ఛానల్ పేరు చెప్తే మీకు చిక్కటి పాలు వస్తారు. సో కింద లొకేషన్ లింక్ ఉంటుంది, ఆ లొకేషన్ లింక్ మీద ట్యాప్ చేస్తే మీరు డైరెక్ట్గా ఆ లొకేషన్ పట్టుకొని వెళ్ళండి. వాళ్ళిద్దరు చిక్కటి పాలు మీకు ఇస్తారు. మన ఛానల్ పేరు అయితే చెప్పాలి మీరు, లేదంటే ఇవ్వరు. సో ఎవర్రా రామ్లాల్ సోమ్లాల్, ఎవర్రా నీకు చిక్కటి పాలు పోసేది, నిజం చెప్పాలకి అబద్ధం ఎందుకు చెప్తున్నావు, నిజంగా పంపి పెడతావారా కింద లొకేషన్, కథలు పడుతున్నావు అన్ని, నిజం చెప్పాలే. ఓన్లీ మన ప్రేక్షకులు రా వాళ్ళు, వాళ్ళకి నిజం చెప్పాలి, అన్ని ఓవర్గా చెప్పొద్దు. మీరు ఊరుకోండి మూర్తి గారు, మీకేం తెలియదు, ఒట్టి అమాయకులు మీరు. ప్రజలకి కంటెంట్ లేని వీడియోలు ఓమ్ టూలరే ఇష్టపడతారు, కంటెంట్ ఉన్న వీడియోలు ఇష్టపడరు. సో అంతెందుకండి, మీరైనా నేనైనా పక్కన లైఫ్లో ఏం జరుగుతుందో అదే కదా మనకి ఇంట్రెస్టింగ్. సో అలాంటి వీడియోలే కదా వీళ్ళు ఇష్టపడేది. సో మనం అలాంటి వీడియోలు ఇప్పుడు చేయబోతున్నాం. సో కంటెంట్ వీడియోలు కాదు, ఇలాంటి ఓమ్ టూలే మనం చేయాలి. దీంట్లోనే ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, కంటెంట్ వీడియోలో ఉండదు. సో ఇప్పుడు మనం ఓమ్ టూర్ చేద్దాం. సో లెట్స్ గో స్టార్ట్ ద ఓమ్ టూర్. సో ఫ్రెండ్స్, ఓమ్ టూర్ అంటే అందరూ ఎంట్రీ కింది నుంచి స్టార్ట్ చేస్తారు, కానీ మనం మీది నుంచి స్టార్ట్ చేద్దాం. సో ఎందుకంటే రోస్టింగ్ వీడియో కాబట్టి మీది నుంచి చేయాలి. సో ఓమ్ టూర్ అంటే ఎట్లా చెప్తారో ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ చూపెడతా. సో ఇక్కడ నార్మల్గా ఏం కనబడుతుంది మనకి, సో ఇక్కడ బట్టలు ఎండేసే దండం కనబడుతుంది. సో దీన్ని ఇప్పుడు ఓమ్ టూర్ వాళ్ళు ఎలా చెప్తారో ఇప్పుడు చూపెడతాం. సో చూసారుగా ఫ్రెండ్స్, ఇక్కడ ఇది మేము బట్టలు ఆరేస్తాం. ఈ బట్టలు ఎంత మంచిగా ఉంటాయంటే, సో ఇక్కడ తీగ చూసారు కదా, ఇది అమెరికా కింద తెచ్చినాం, మా మమ్మీకి ఇష్టమైన అమెరికాని బుక్ చేసా. సో ఈ క్లిప్ ఉంది కదా, ఇది మామూలుగా ఇండియాలో దొరకదు అనమాట, సో ఫారెన్ మా డాడీ తెచ్చాడు. సో ఇంకా ఇది మా బిల్డింగ్ అనమాట, చూసారు కదా ఎంత మంచిగా ఉందో. సో బిల్డింగ్ మీద కొబ్బరి చెట్టు ఉండాలి. సో సూర్యుడు చాలా ఎండ కొడుతుండు, మస్తు మండిపోతుంది. ఓమ్ టూర్ అంటే రోస్టింగ్ అంటే రోస్టింగ్ కూడా కాదు, కొన్ని ఉపయోగాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఒక ప్రోడక్ట్ని లాంచ్ చేసేటప్పుడు వాడు ఎంత అడ్వర్టైజ్మెంట్ చేశాడో తెలియదు, కానీ వీళ్ళైతే దాన్ని పెద్ద అడ్వర్టైజ్మెంట్ అయితే చేస్తారు. కొన్ని యూజెస్ కూడా ఉన్నాయి, ఎందుకంటే మనం డిఫరెంట్ డిఫరెంట్ వీడియోస్ చూస్తాం.
అన్బాక్సింగ్ వీడియోస్, రియాక్టింగ్ వీడియోస్, దాని గురించి మళ్ళీ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్, అలా కాకుండా ఈ హోమ్ టూర్ అన్నీ చెప్తారనమాట. ఆ ప్రొడక్ట్ ఏంది, ఎప్పుడు ఎన్ని పైసలకు వస్తుంది, కొనల్లా కొనొద్దా, ఎందుకు ఏంది కథ, అన్నీ హోమ్ టూర్ చెప్తారు. కొంచెం ఎడ్యుకేషన్ కూడా ఇస్తారు హోమ్ టూర్రా, మరీ వేస్ట్ అని కాదు. కావాలంటే ఇప్పుడు చూడండి, నేను ఇప్పుడు ఎడ్యుకేషన్ ఇస్తా ఆ ప్రొడక్ట్ గురించి. మనం జోక్గిద్దాం, ఫన్నీ ఇద్దాం. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూసారు కదా బాత్రూమ్ పైపులు. సో ఇవి కొనొచ్చు మనం, ఇవి నార్మల్ హార్డ్వేర్ షాప్లలో దొరుకుతాయి, మీకు కావాలంటే దొరుకుతుంది. సో మనకు స్పాన్సర్షిప్ ఇవ్వలేరు కాబట్టి దీని గురించి హైలైట్ ఎక్కువ వేస్తలేము. సో మనం ఇది కొనాలంటే హార్డ్వేర్ షాప్కి వెళ్ళాలి. సో సెకండ్ ప్రోడక్ట్, ఇది మెయిన్ ఇంపార్టెంట్ ప్రోడక్ట్, మీ గురించి ఒక సోఫా ఖరాబ్ చేశాను రోస్టింగ్ చేయాలని. సో ఫ్రెండ్స్, సో దిస్ ఈజ్ మై సోఫా. సో ఇదన్నమాట మా సోఫా. సో ఇది 30,000 అండి ఈ సోఫాకి. సో నార్మల్గా ఇక్కడ దొరికే కాబట్టి, మన హౌస్ ప్రోడక్ట్స్ అన్ని ఫారినే కాబట్టి కాస్ట్ ఎక్కువ, ట్యాక్స్ ఎక్కువ. సో ఈ సోఫా నేను ఎప్పుడైనా అలోన్గా ఫీల్ అయినా ఈ సోఫా మీదనే కూర్చుంటా, టీవీ ఆన్ చేసుకోవాలన్నా ఈ సోఫా మీదనే కూర్చుంటా, ఇంకా మనము ఈ వీడియో ఇప్పుడు ఎడిట్ చేయాలన్నా ఈ సోఫా మీదనే కూర్చుంటా. సో చాలా ఏమంటారు, నా లైఫ్ సగం దీని మీద కూర్చుండు జరుగుతుంది. సో చాలా ఎక్స్పెన్సివ్ అనమాట నా లైఫ్లో ఇది. సో దీని డిజైన్ వచ్చేసి చాలా ఇష్టంతో కొన్నా, ఎందుకంటే దీని డిజైన్ నచ్చింది. ఇక్కడ చూసారు కదా డిజైన్, ఇప్పుడు జూమ్ చేసి చూపెడతా దాని డిజైను. సో అందుకని ఇది, ఈ ప్లేస్ నాకు చాలా ఇష్టం. ఈ ప్లేస్ అయితే నాకు చాలా అంటే చాలా. సో ఖాళీగా ఉన్నప్పుడు నేను బుక్స్ కూడా తెచ్చుకోవాలనుకుంటున్నా, కానీ బుక్స్ తెచ్చుకోవాలంటే చదువు కూడా రావాలంట. సో అందుకనే బుక్స్ ఎక్కువ వాడట్లేదు. సో నార్మల్ ఇలానే కూర్చొని ఇలా టీవీ ఎంజాయ్ చేస్తాను అనమాట, పుష్ప సినిమాలో తగ్గేవేలే. సో ఇది చాలా మెమొరబుల్ సోఫా అనమాట నాకు నా లైఫ్లో. సో దీన్ని మర్చిపోలేను. చూడండి ఎంత మెత్తగా ఉందో, ఎంత గట్టిగా ఉందో, స్ట్రాంగ్. అందుకనే ఇరిగిపోయిందండి, అందుకనే ఇరిగిపోయిందండి. ఇగో చూసారు కదా మా సోఫా డిజైన్ ఎంత బాగుందో. సో ఈ డిజైన్ని చూసే నాకు నచ్చింది. ఓ సారీ సారీ ఫ్రెండ్స్, ఒక్క నిమిషం. నాకు నచ్చింది. ఓ సారీ సారీ ఫ్రెండ్స్, ఒక్క నిమిషం. అరే నువ్వేంటి ఇప్పుడే చినిగిపోతున్నావు. సో చూసారు కదా, సో దీన్నే నేను ఇంత ప్రొడక్ట్ని ఇంతగానం ఇంత షేపు దీని గురించి ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా అంటే, ఇది మనకు కొలాబరేషన్లో ఇవ్వడం జరిగింది. మళ్ళీ షూటింగ్ అయిపోయినాక తీసుకెళ్ళిపోతారు, అది వేరే విషయం. సో ఇలాగ డిజైన్ నచ్చి నేను తీసుకున్నా. మీకు కావాలనుకుంటే కింద చూడండి, ఉంటుంది లింకు. సో చాలా గట్టిగా ఉంటుంది, మెత్తగా ఉంటుంది, కావాలంటే జిమ్ చేయొచ్చు ఇట్లా. ఫ్రెండ్స్, సో చూసారు కదా సోఫా. సో సోఫా మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో ఇప్పుడు నెక్స్ట్ మనం, ఓ సారీ దీని గురించి చెప్పడం మర్చిపోయాను. సో దీని మీద నేను ఎందుకు స్పెషల్గా కూర్చున్నా అంటే, నాకు ఇంకో చైర్ కూడా ఉంది. సో నా దగ్గర ఇంకో చైర్ కూడా ఉంది, ఇది చిన్న ఉన్నప్పటి నుంచి నా దగ్గరనే ఉంటుంది అనమాట. సో ఎక్కువ టైం దీని మీదనే స్పెండ్ చేస్తా, ఇది అప్పుడప్పుడు యూజ్ చేస్తా. సో కొత్తది వచ్చిందని పాతది మర్చిపోయే క్యారెక్టర్ కాదండి నాది. సో చూసారు కదా ఇది చైర్, ఈ చైర్ ఇక్కడ దొరికాయి. ఈ డిజైన్ అయితే బొక్కేశ్వరం అనే ఒక గ్రామం నుంచి తెప్పించామండి. సో బొక్కేశ్వరం నుంచి వచ్చింది ఇది. సో అన్ని బొక్కలు ఉంటాయన్నమాట. సో ఈడొక బొక్క, సో ఈడొక బొక్క. సో ఇది వచ్చిందే బొక్క బొక్కేశ్వరం నుంచి. సో అక్కడ నుంచి తెచ్చాము ఇది, ఎందుకో దీన్ని చూడంగానే నచ్చి తీసుకొని వచ్చా. సో నెక్స్ట్ చూద్దాం. ఈ ఇప్పుడు ఈ ఎక్స్ప్లెనేషన్ అయిపోయింది కదా. సో ఇంకెంతసేపు రా బిల్లి మీదనే వీడియో తీస్తాం అనుకోవచ్చు. పోదాం రండి, మీకన్నా ఎక్కువ ఏది లేదు నాకు. ఫ్రెండ్స్ సారీ ఫ్రెండ్స్, అప్పటి నుంచి మీరు నా గురించే వెయిట్ చేస్తారు అనుకుంటా. వీడు ఎంట్రీ దగ్గర నుంచి వీడియో స్టార్ట్ చేద్దామని నన్ను ఎంట్రీ కాడ ఉండమని చెప్పిండు. మూర్తి గారు మీరు ఎంట్రీ కాడనే ఉండండి, నేను వస్తున్నా అని చెప్పిండు. టైం అయిపోయింది, ఇంకా వస్తలేడు అని మీదకి వచ్చి చూసే వరకు వీడు వీడియో సగం కంప్లీట్ చేసిండు. వీడు ఇంతకుముందు ఏమేమి మాట్లాడిండో అవి నిజాయితీగా మాట్లాడిండో అబద్ధం మాట్లాడిండో, నిజాయితీగా మాట్లాడితే ఎస్ అని, అబద్ధంగా మాట్లాడితే నో అని చెప్పి కింద కామెంట్ చేయండి. నేను ఇప్పటిదాకా జరిగిన అన్ని చూడలే, ఇక నుంచి అన్ని నిజాయితీగానే చెప్పిస్తా వీనితోని. బాగా ఎక్స్ట్రా చేస్తుండు, కింద ఉండమని చెప్పి వీడియో స్టార్ట్ చేస్తాడా, నేను లేకుండా వీడియో స్టార్ట్ చేస్తాడా. మూర్తి గారు, ఈ చిన్న విషయానికి మీరు అట్టయితే ఇలాగా జోక్ చేసా మూర్తి గారు, మీతో కాకుండా ఇంకొకరితో జోక్ చేస్తా. సరే లేట్ అయిపోతుంది, వీడియో లాగ్ అవుతుంది, కింద ఎక్స్ప్లెయిన్ చేద్దాం, రండి మూర్తి గారు. ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా పైపు. సో ఈ పైపు నాకు ఫేవరెట్ అనమాట, ప్రతిరోజు దీంతోనే నేను మొక్కలకి నీళ్లు పడతా. సో ఇప్పుడు ఎండాకాలం కాబట్టి మార్నింగ్ ఈవినింగ్ నీళ్లు దీంతోనే పడతా. సో ఈ కలరే నేను ఎందుకు తీసుకున్నా అంటే ఫేవరెట్. సో కామన్ డైలాగ్ ఏంది, ఇదే ఎందుకు తీసుకున్నా అంటే ఫేవరెట్. రెయిన్బోలో ఉన్న అన్ని కలర్ మనకు ఫేవరెట్, అందుకని ఇది ఫేవరెట్. సో రెయిన్బో కావాలంటే అబ్జర్వ్ చేయండి, ప్రతిది ఫేవరెట్ అంటారు, ప్రతిది ఫేవరెట్ కలర్ అంటారు, ఉన్నాయి అన్ని ఫేవరెట్ కలరే అంటారు. సో
ఇంద్రా రోజును నీళ్లు పడతావా? పొద్దున సాయంత్రం ఎండాకాలం కాబట్టి 2 టైమ్స్ పడతావు. మగ్గుతోను కూడా మొక్కలకు నీళ్లు పోయావు నువ్వు, వాళ్ళకి ఇంకా నువ్వు చెయ్యవు కానీ వాళ్ళకి చెప్తున్నావు ఏమని మొక్కలకు నీళ్లు పట్టాలని. సోది చెప్తున్నారు వాళ్ళకి, ఈనటోడు ఉంటే చెప్పటోడు ఉంటానంటే గిదే కావచ్చు. ఎంత పెద్ద అబద్ధం ఆడుతుండీ, ఇది నిజాయితీ కాదండి, అబద్ధం ఇది ఆడ చాలా అబద్ధం. ఒక్కరోజు కూడా లీడ్ పోయాడండి ఇటు మొక్కలకి, అన్ని అబద్ధాలు చెప్తుంది. దొంగను నేంద్రు అన్ని దొంగ మాటలు చెప్తున్నావు, చేయవు కానీ అలా చెప్తున్నావు, చేయమను. అబ్బో శుద్ధ పూస. మూర్తి గారు మీ ఇన్వాల్వేషన్ ఎక్కువైపోయిందండి ప్రతి దాంట్లో వేలు పెట్టడం. మనం చెయ్యం కానీ వాళ్ళతో చెప్పాలి చేస్తున్నట్టు, ఎందుకంటే వీఆర్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఇన్ఫ్లుయెన్సర్స్ అండి మనం, సోషల్ ఇన్ఫ్లుయెన్సర్స్. మనం చెప్పాలి కానీ మీరైతే పొద్దున్న నుంచి సాయంత్రం వాటర్ అయితే పోయండి చెట్లకు, ఎండిపోతే ఎండాకాలం. మీరు ఊకోండి మూర్తి గారు ప్రతి దాంట్లో పుల్ల పెడుతున్నారు, ఆగండి చెప్పి. సో ఫ్రెండ్స్ నెక్స్ట్ రండి. సో ఫ్రెండ్స్ వెనకాల కనబడుతుంది కదా, సో ఇదే మా ఇల్లు, ఇల్లు నుంచి ఎంట్రీ గేటు. సో ఇది మా ఇల్లే, ఇది మా ఇల్లే గుర్తు పెట్టుకోండి, ఇది మా ఇల్లే. మీరు ఎప్పుడైనా కలవాలనుకుంటే ఇక్కడికి రాకండి, ఎందుకంటే ఎవరు గుర్తుపట్టాడు ఇక్కడ, అది ఇంకో క్వశ్చన్. సో పెద్ద పట్టించుకోకండి అలాంటివి, ఇక్కడికి వచ్చి అడిగితే కూడా ఎవరు దేకరు, ఎందుకంటే ఇది మా ఇల్లు గుర్తుపెట్టుకోండి, ఇది మా ఇల్లు. సో మా ఇంట్లోకి వెళ్లే ముందు ఎంట్రీ, సో ఎంట్రీ చూద్దాం, లెట్స్ గో. మా ఇంట్లోకి వెళ్దాం మెల్లగా. ఓ ఏమైంది మూర్తి గారు, ఎందుకు ఆపుతున్నారు నన్ను? అరే కథలు పడుతున్నావా, మా ఇల్లు అని చెప్తున్నావు, మీ ఇల్లు, మీ ఇల్లు కాదు మా ఇల్లు, ఇది ఎంతో కష్టంతో నిజాయితీతో కట్టుకుని ఇల్లురా, దాన్ని పట్టుకొని మా ఇల్లు అని చెప్తున్నావు. అరే ఓం టూర్ వద్దు, ఏం టూర్ వద్దురా, నువ్వు మళ్ళీ రేపు ఏమన్నా కథలు పడితే ఈ ఇంటికి వచ్చి అడిగిర్రు అనుకో, కష్టమవుతుంది. ఏదో వద్దురా, నువ్వు ఏదో ఇంట్లో ఒక మంచి వీడియో తీసిస్తా అని చెప్పినావు కాబట్టి నేను ఒప్పుకున్నా. నువ్వు గిట్లా అన్ని సామాన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసినావు అనుకో, రేపు పొద్దుగాల దొంగలు పడితే ఊ ఇస్ రెస్పాన్సిబిలిటీ, ఆ ఊ ఇస్ రెస్పాన్సిబిలిటీ. ఏమొద్దు హోమ్ టూర్ గేమ్ టూర్ ఏమొద్దు, క్యాన్సిల్ వద్దు, వీడియో తీయక ఏం తీయక, వీడియో బంజీ. అయ్యో మూర్తి గారు మీరు సడన్ గా ఇట్లా ఆండిస్తే కష్టమవుతుందండి, ఎంతో కష్టంతో సగం హోమ్ టూర్ కంప్లీట్ అయిపోయింది, ఇంకా సగం తీసి అయ్యపోతుంది. అరే ఏమనుకోకరా, హోమ్ టూర్ వద్దు ఏమొద్దు, నువ్వు గిట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తావంటే ఫస్టే వద్దు అంటుండే. మీ ఇంట్లో దొంగలు వాడకుండా బాధ్యత నాదండి, ఒక్క ఫ్యాన్ కూడా మీ ఇంటికి రానియనండి చెప్పేస్తా, కాకుంటే వీడియోలో లాస్ట్కి ప్లీజ్ హోమ్ టూర్ తీయనియండి. నువ్వు ఇంతగానం బదలాడుతున్నావు కాబట్టి ఒకవేళ మీ ఫ్యాన్స్ పార్ట్ 2 వీడియో కావాలని చెప్తే అప్పుడు ఇంట్లోకి రానిస్తా, అంతవరకు ఇంట్లోకి రానియరా నేను. నువ్వు లోపలికి పోయి అన్ని సామాన్ గురించి చెప్పినావు అనుకో, రేపు దొంగలు పడితే హూ ఇస్ రెస్పాన్సిబిలిటీ. సరేనా బాయ్ ఫ్రెండ్స్, నేనైతే బాయ్ చెప్తాను, ఇంట్లోకి పోతున్నా, మళ్ళీ మా ఆమె తిడుతుంది, బాయ్. ప్లీజ్ ఫ్రెండ్స్ పార్ట్ 2 వీడియో కావాలని కింద కామెంట్ చేయండి, లేదంటే లోపలికి ఓనియాడు అనుకుంటా, కెమెరా కిరాయి వేస్ట్ అవుతుంది కెమెరా. ప్లీజ్ ఫ్రెండ్స్ పార్ట్ 2 కోసం కింద కామెంట్ చేయండి, బాయ్. ఇప్పుడైతే ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైమ్ విత్ అవర్ ఛానల్, మీ విలువైన సమయాన్ని మా ఛానల్కి కేటాయించినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ, లైక్ షేర్ అండ్ కామెంట్ సబ్స్క్రైబ్. ఈ వీడియోలో ఎవరిని ఉద్దేశించి తీసినది కాదు, పార్ట్ 2 కోసం అయితే ఎదురు చూడండి. మీరు కామెంట్ చేస్తున్నది అని సార్, మూర్తి నిజాయితీ పరుడు అండి, మాట మీద ఉంటాడు, నా లెక్క కాదు.